హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ మిల్క్ పౌడర్ గులాబ్ జామ్. సో పర్ఫెక్ట్గా విత్ టిప్స్తో ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమని ముందుగా బౌల్లో 1.5 కప్ షుగర్ అలాగే 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. సో షుగర్ మెల్ట్ అయిపోయి 1 బాయిల్ వస్తే సరిపోతుంది. సో ఇందులోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి ఒకసారి అంత చక్కగా మిక్స్ చేద్దాము. సో 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. దీని వల్ల సిరప్ అనేది క్రిస్టలైజేషన్ కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో 1 కప్ మిల్క్ పౌడర్కి 2 స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. మైదా ఎందుకు వాడుతున్నామంటే బైండింగ్ కోసం అని వాడుతున్నాము. సో ఎక్కువ అవసరం లేదు. ఇంచ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుంటున్నాము. 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాము. ఘీ యాడ్ చేయడం వల్ల మనకి బాల్స్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు అంతటిని కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసిన తర్వాత లోకి 1/2 కప్ మిల్క్ వేసుకుంటున్నాను. సో మిల్క్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీరు కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ డఫ్లాగా ఫామ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ డఫ్ని తీసుకొని 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని చక్కగా బాల్స్ చేసుకోవాలి. ఈజీగా బాల్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువ టైం అయితే పట్టదు మనకి. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. చూసినా కదా బాల్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే గులాబ్ జామున్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు గులాబ్ జామున్స్ అనేవి ఫ్లోట్ అవుతూ పైకి వస్తున్నాయి కదా. ఇప్పుడు మనము ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకొని స్పూన్ తీసుకొని అన్నీ కూడా అన్ని వైపులా చక్కగా ఫ్రై అయ్యే విధంగా మనం తిప్పుతూ ఉండాలన్నమాట, చూపిస్తున్న విధంగా. సో చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయే గులాబ్ జామున్స్ అనేవి. ఇప్పుడు మనం తీసేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే జామున్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా అన్ని జామున్స్ ప్రిపేర్ చేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 అవర్స్ సర్వ్ చేసినట్లయితే జామున్స్ అనేవి చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాం షుగర్ సిరప్ని. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో చూసినారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మిల్క్ పౌడర్ గులాబ్ జామున్స్ అనేవి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇవి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చాప్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనం జామున్స్ తినేటప్పుడు తింటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో అంతేండి, ఫైనల్గా టేస్ట్ అయినట్టు మిల్క్ పౌడర్ గులాబ్ జామున్స్ రెడీ అయ్యాయి. ఒక జామున్ ఓపెన్ చేసి చూపిస్తానంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి. లోపల కూడా చాలా చక్కగా కుక్ అయ్యాయి, అలాగే చాలా జ్యూసీగా కూడా ఉన్నాయి. మరి మీకు నచ్చిందండి రెసిపీ. నచ్చినట్లయితే మీకు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.